దేశంలో యువతకు సంబంధించి గతంలో ఉన్నటువంటి చాలా ప్రభుత్వాలు ఉద్యోగాలను కల్పించడంలో గాని వాళ్ళకి అవకాశాలను అందిబడడంలో గాని గతంలో ఉన్నటువంటి ప్రధానులు కొంత పని చేశారు. ఇవాల కేవలం అదానీ అంబానీ కుటుంబాల ఆస్తులు వెచ్చుడు తప్ప దేశంలోని నిరుద్యోగుల నోట్లు మట్టి కొట్టినటువంటి మొట్టమొదటి ప్రధానిని ఇవాల దేశం చూస్తా ఉంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 8 ఏళ్ళ దగ్గరికి వస్తా ఉంది. 16 కోట్ల ఉద్యోగాలు ఇటువేని దాని గురించి మాట్లాడరు. దేశం యొక్క జీడిపి నాశనం అయిపోతుంది. బంగ్లాదేశ్ కన్నా ఘోరంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ తయారవుతా ఉంది. మానవ హక్కులు అడుగంటిపోయినాయి. పత్రికా స్వేచ్ఛ అడుగంటిపోయింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినా ఇవాళ దాని మీద మాట్లాడకుండా దానికి సంబంధించినటువంటి పని చేయకుండా కేవలం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎట్లా వడగొట్టాలి, ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నటువంటి పార్టీలను ఎట్లా దెబ్బగొట్టాలి, నాయకుల మీద ఎట్లా ఈడి, ఎట్లా ఐటీ రైట్స్, ఎట్లా సిబిఐ ఇతరత్ర సంస్థలను ఆ పిచ్చి కుక్కల్ని ఎట్లా ఉసిగొల్పాలనేటటువంటి చిల్లర ఆలోచనలు తప్ప ఒక నిర్మాణాత్మకమైనటువంటి సహేతుకమైనటువంటి విధానం ఇవాళ మోడీ ప్రభుత్వానికి లేదు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ దేశం మోడీని ప్రశ్నిస్తున్నది, దేశం మోడీని నిలదీస్తున్నది. దాని గురించి మాట్లాడు బండి సంజయ్, దాని గురించి మాట్లాడు తరుణ్ చుక్. తెలంగాణకు నువ్వేం చేసినావు అది చెప్పుర్రి. ఇవాళ మీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టుకుంటున్నారు హైదరాబాద్ లో. ఈ సందర్భంలో దేశం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది ఏం చేసినావు నువ్వు దేశానికి అని చెప్పి చెప్పండి. దమ్ముంటే ఏమన్నా చీపురు వాడు కట్టుకుని ఇల్లు ఊడ్చుకుంటే స్వచ్ఛ భారత్, ఇవన్ బిడ్డలు వాడు మంచిగా స్కూల్లో చదివించుకుంటే బేటీ బడావో బేటీ బచావో నువ్వు చేసిందే ఉంది. ఇవన్ ఖాతాలు వాడు తెలుసుకుంటే జన్ధన్ ఖాతా 15 లక్షలు ఒక్కొక్కరు ఖాతాలు ఇస్తా అన్నావు. ఎటువైనా 15 లక్షలు అదేవిధంగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నావు. ఆదాయం రెట్టింపు దేవునికి ఎరుగు. 750 మంది రైతులను పొట్ట పెట్టుకున్నావు. వాళ్ళ ఉసురు పోసుకున్నావు. ఖచ్చితంగా వాళ్ళ ఉసురు నీకు తగులుతుంది. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు చేసి లక్షల మంది రైతులు దేశంలో ఆందోళన బాట పట్టేటట్టుగా సంవత్సరం నర దేశ రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో దేశ రాజధానిలో వాళ్ళంతా నిరసనలు చేసినా చెల్లించని మనస్తత్వం లేదు. 750 మంది రైతులు చనిపోయిన కరగని మనస్తత్వం లేదు. కాబట్టి అలాంటి నరేంద్ర మోడీ ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశానికి మంచి జరగదు. మొట్టమొదటిసారి గల్ఫ్ దేశాల్లో మొట్టమొదటిసారి విదేశీ వ్యవహారాల్లో భారతదేశం ఘోరంగా మన ప్రతిష్టను దెబ్బతీసుకున్నది. ఆనాడు నెహ్రూ గారి కాలంలో అటు రష్యాకు ఇటు అమెరికాకు సమాన దూరం పాటిస్తూ అలీన విధానం తీసుకొచ్చి నాన్ అలైన్ మూమెంట్ తీసుకొచ్చి భారతదేశం పరువును నిలబెట్టుకున్నాం. ఇవాళ నువ్వు పోయి గతంలో అమెరికా ఎన్నికలు జోక్యం చేసుకుని అబ్ కే బార్ ట్రంప్ కి సర్కార్ అని చెప్పి మొట్టమొదటిసారిగా విదేశీ వ్యవహారాల్లో దేశం తలదించుకునే పరిస్థితి వచ్చింది. గల్ఫ్ దేశాల్లో మొన్నటికి మొన్న మీ పార్టీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల మన అంబాసిడర్లను పిలిచి బహిరంగంగా క్షమాపణలు చెప్పించుకునే దుస్థితి ఇవాళ మీరు తీసుకొచ్చారు. ఇవాళ గల్ఫ్ దేశాల్లో కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల యొక్క రక్షణ ఇవాళ ఎక్కడ ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన పడేటటువంటి పరిస్థితి ఇవాళ మీ భారతీయ జనతా పార్టీ నాయకుల వ్యాఖ్యల వల్ల ఇవాళ దేశంలో ఇతర దేశాల్లో వచ్చింది. దేశంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ దేశంలో యువత ఒకటే నినాదం అందుకున్నది, మోడీకి హటావో భారత్కు బచావో, మోడీకి హటావో భారత్కు బచావో అని చెప్పి వాళ్ళ భారతదేశంలోని యువత నినాదం అందుకున్నది. ఆ దిశగా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నూకలు చల్లడం ఖాయం. కౌంట్ డౌన్ షురూ అయింది. ఖచ్చితంగా బై బై మోడీ అని చెప్పి, అదేవిధంగా స్టెప్ డౌన్ మోడీ అని చెప్పి, మోడీ మస్త్ విజయని అని చెప్పి లక్షల మంది యువకులు, వాళ్ళ కోట్లాది మంది దేశంలోని యువకులు వాళ్ళు ట్వీట్లు పెడతా ఉన్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని మాట్లాడితే ప్రవర్తిస్తే మంచిది. నేను ఇంకో మాట్లాడుతున్న బండి సంజయ్, ఎవరు దొర రైతులకు రైతు బంధువు ఇచ్చి సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చి రైతు కుటుంబం మరణిస్తే రైతు బీమా ద్వారా ఆ కుటుంబం రోడ్డున వరకు 5 లక్షలు ఇచ్చి రైతుకు 24 గంటలు ఉచితం కరెంట్ ఇచ్చి మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బావి చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు లాంటి రైతుకు నీళ్ళిచ్చి కడుపు నిండా పండించిన పంట నిల్వ చేసుకోవడానికి గోదాములు కట్టించి కరోనా కాలంలో కూడా రైతు ఇంటికే కల్లాలను తీసుకొని పోయి
వట్లు ఉన్నటువంటి కేసీఆర్ దొరన లేకపోతే రాష్ట్ర దేశ రాజధానిలో సంవత్సరం నరకు పైగా ఆందోళన చేస్తున్నా కూడా రైతులను పట్టించుకోకుండా 750 మంది రైతుల బలిదానాలకు కారణమైన నీ మోడీ దొరన నేను అడుగుతా ఉన్న బండి సంజయ్ ఎవరు దొర ఎవరిది పెత్తంగారితనం ఎవరిది అహంకారపు ధోరణి ఎవరిది నియంతృత్వ ఫాసిస్ట్ వైఖరి ఎవరిది హిట్లర్ వైఖరి ఎవరిది ముస్సోలిని వైఖరి ఇలా దేశం గమనిస్తలేదా దేశ ప్రజలు గమనిస్తలేరా జవాన్లు సరిహద్దులు మరణిస్తే కనీసం వాళ్ళని పట్టించుకున్నటువంటి మోడీ ఒకవైపు ఉంటే ఆ కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరంగా సహాయం చేసి ఈ దేశ జవాన్లకు కూడా మేము అండగా ఉంటామని చెప్పినటువంటి కేసీఆర్ దొరన ఆడబిడ్డ పెళ్లికి 100,000 రూపాయలు ఇచ్చి ఆడబిడ్డల్ని తెలంగాణలో కాపాడుతున్నటువంటి కేసీఆర్ దొరన వాళ్ళ ఊళ్ళని బాగా కావాలని ప్రతి ఊరికి పల్లెప్రాంత కార్యక్రమంలో భాగంగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ పట్టణాలను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ దొరన ఊళ్ళకూళ్ళు వల్లకాడి చేసినటువంటి నరేంద్ర మోడీ దొరన ఎవరిది ఆ ఆలోచన విధానం ఎవరిది ఆ అహంకార ధోరణి ఎవరిది వాళ్ళ భారతదేశానికి తెలియదా వాళ్ళ వంటింట్లోకి మహిళలు వెళ్తే మంటలు వస్తా ఉన్నాయి గ్యాస్ సిలిండర్ ధర ఎడికి పెరిగింది యువకులు బయట నడుపుకున్నామంటే పెట్రోల్ మంటలు ఓ ఆటో డ్రైవరు ఓ లారీ డ్రైవరు ఓ ట్రాక్టర్ డ్రైవరు బండి నడుపుకుందామంటే డీజిల్ మంటలు అందరి ఇళ్లలో మంట పెట్టిన నీ మోడీది దొరతరమా లేదా అందరినీ ఆదుకునే విధంగా అన్ని రకాల వర్గాలకు ఏదో ఒక రకమైనటువంటి ప్రయోజనం చేస్తూ వాళ్ళ కాలం ఇవ్వాలి బతకాలని తపన పడుతున్న కేసీఆర్ది ఆ రకమైనటువంటి మనస్తత్వమా ఇవాళ దేశం ముందు ఉంది రాష్ట్రం ముందు ఉంది రాష్ట్ర ప్రజానీకం ముందు కూడా ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్న బండి సంజయ్ని ఈ దొర దొంగ ఈ మాటలు బంద్ చేయి వీటితో నయ్యేదిగా సూటిగా చెప్పు నీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నాయి కదా ఈ సందర్భంగా చెప్పు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తావో ఇవ్వవా గిది మాట్లాడు కేసీఆర్ ను వ్యక్తిగతంగా దిట్టుడు కాదు పాలమూరు రంగారెడ్డి తిప్పగల పథకానికి జాతీయ హోదా ఇస్తావో ఇవ్వవా ఇది మాట్లాడు విభజన చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతావో పెట్టవా ఇది మాట్లాడు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతావో పెట్టవా గిరిజన మహిళకు రాష్ట్రపతి అభ్యర్థి అవకాశం ఇచ్చినావు అంటున్నావు సంతోషం ఇచ్చినా అని చెప్పి చెప్పుకుంటున్నారు మీరు ఓకే మరి తెలంగాణ గిరిజన యూనివర్సిటీ సంగతి ఏంది దాని గురించి మాట్లాడు అదే విధంగా ఇవాళ ఐటీఐఆర్ హైదరాబాద్ లో రద్దు చేసిర్రు మరి ఇదే హైదరాబాద్ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెడుతున్నారు దాని సంగతి చెప్పు అదే విధంగా ఇవాళ తెలంగాణకు సంబంధించి నీతి ఆయోగ్ మిషన్ కాకతీయకు 5,000 కోట్లు మిషన్ భగీరథకు 19,000 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది దాని సంగతి చెప్పు ఈ విషయాలు చెప్పకుండా తెలంగాణకు సంబంధించి ఏం చేస్తావో చెప్పకుండా కేసీఆర్ గారిని పట్టుకుని వ్యక్తిగతంగా విమర్శించుడు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీని వ్యక్తిగతంగా విమర్శించుడు చిల్లర మల్లర ఆరోపణలు చేసుడు వెకిలి ప్రయత్నాలు బట్టవాల్చి మీద పడేసేటటువంటి దుర్మార్గ ప్రయత్నాలు చేసుడు బంద్ చేసి హుందాగా మాట్లాడి తెలంగాణకు ఏం చేస్తారో సమాధానం చెప్తే నీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగానైనా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పని చేయండి తెలంగాణకు ఏం మేలు చేస్తారు తెలంగాణ ప్రజానీకానికి ఏం లాభం చేస్తారు అది మాట్లాడకుండా ముందుగా మూర్ఖంగా వితండవాదం చేస్తూ ఏది పడుతుంది ఎంత పడుతుంది అంత మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా తక్షణమే అక్కడ ఏదైతే బోర్డు పెట్టిరో ఆ బోర్డును తీసేయాలి లేకపోతే ఇది తెలంగాణ వ్యాప్తంగా నీ మోడీ బోర్డులు వస్తే అన్ని బోర్డులకు చెప్పుల దండలు ఉంటాయి బిడ్డ జాగ్రత్త కబర్ ధర అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను నేను.